మన ప్రేమకు మధ్య మీ అమ్మా మా నాన్నల పర్మిషన్ లొద్దు. ఏ వాళ్ళు ఎంతసేపు కోట్లు చూస్తారు గాని మన కిడ్నీలను అర్థం చేసుకోరు. కిడ్నీలు కదా మనసు. అదే మనసులను అర్థం చేసుకోరు. వాళ్ళు మనకి టాటా బిర్లా సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసేసుకుందాం. నువ్వు అర్జెంట్ గా బాలాజీ టెంపుల్ కు వచ్చే. అంటే yes. ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళి కట్టేస్తావేంట్రా? యా అరే మన జీకే గడ పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడ్రా. పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసినా తాళి సెంటిమెంట్ కి లొంగిపోయి మొగుడిగా యాక్సెప్ట్ చేసేస్తుంది. దాంతో కోట్ల ఆస్తికి వీడి ఇల్లరికం మొదలుడు అయిపోవచ్చు. అంతే కదరా? యా ఏంటి ఇంత లేట్ అయింది? మా అమ్మగారికి నాకు గొడవ అయింది. ఊహించిందగా, నువ్వేం కంగారు పడకు. పెళ్ళైతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. చచ్చినట్టు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. లేదు, నేను మళ్ళీ ఆ గడప దగ్గరనే వచ్చేసాను. ఓకే ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం టైం అయింది. రండి రండి. పంతులు గారు త్వరగా కానివ్వండి. ఇది ఎమర్జెన్సీ మ్యారేజ్, అక్కడి నుంచి వస్తే 6 గంటలు పడుతుంది. డైరెక్ట్ గా మాంగళ్య మంత్రానికి వచ్చేసి ఈ పసుపు తాడు కట్టించేయండి. మార్చుకోండమ్మా. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లం. ఇక మన లైఫ్ అంతా ఫారెన్. ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చారు? మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చ చెప్దామని. పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. వద్దు, నేను తన మొహం చూడను. తప్పు గంగా, కన్నతల్లి మనకు షాప్ పెట్టచ్చు. అది నా కన్నతల్లి ఏంటి? చూసావా, పెళ్లి కాగానే నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో. తప్పు గంగా, నా మాట విను. రా లోపలికి రా. హాయ్ ఆంటీ. ఎవరు నువ్వు? మీ అల్లుడు ఆంటీ. అల్లుడా? అవునాంటీ, అరగంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. కన్న కూతురా? నాకు అసలు పిల్లలే లేరే. తప్పు ఆంటీ, తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. కోపాలు తాపాలు శాశ్వతం కాదు. కాళ్ళ మీద పడతాం, కౌగులించుకొని ఆశీర్వదించండి. 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఇంతవరకు పిల్లలే లేరు. మరి గంగా? ఏమే మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చా? పైగా నా కూతురునని చెప్పి ఈ తలమాసనని తెచ్చి అల్లుడంటావా? మిస్సెస్ ఝాన్సీ రాణి, మర్యాదగా మాట్లాడండి. ఈయన మా ఆయన, తలమాసనుడు కాదు. అపర కుబేరుడు, ఆంధ్ర బిల్ గేట్స్. ఏమయ్యా, చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు. పడితే నాలాంటి ఫిగర్ ని పట్టాలి గాని ముష్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా? పని మనిషి? అవును, 16 ఏళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది. అనాథ కదాని చేరదీస్తే పొగరికి నన్నే నానా మాట్లాంది. ఏమిటి గంగా ఇది? అవునండి, ఇన్నాళ్ళు ఈ దిక్కుమాల ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దానికి కడుపు మండుతోంది. కడుపు మండుతోంది దానికి కాదే, నాకు. నాకే? నువ్వేదో పెద్ద ప్రిన్సెస్ డయానా అనుకుని మెళ్ళ తాళి కట్టాను. నువ్వు నాలా బేవర్స్ కేసు అనుకోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నర్మై, పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కార్లో తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీదేదో రాయల్ ఫ్యామిలీ, అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను. ఇలా లేబర్ అనుకోలేదు. వద్దు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి? గంగవ కదా, ఏ గంగలోను దూకు. రా, ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్నే నేనే తీసుకొచ్చాను. నా బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు. నీకు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు, మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? దీని మాటలు నమ్మకండి, ఇదో పెద్ద మాయలాడి. ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది. నేను మీకు ఎప్పుడు ఓనర్ అని చెప్పలేదే. రోజుకో కార్లు తెరలే. అవి నా సొంతమని మీలా నేను చెప్పలేదే. అవన్నీ నా కనసం. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఆగో, ఒక తప్పు చేసో చాలు, మళ్ళీ తప్పు చేయకు. నేనే తప్పు చేయలేదు. అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు. తాళి కట్టి సంబంధం లేదంటే? షట్ అప్. నీలాంటి రిక్షా వేదాల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. రాయ్, మీరు చూడు జీకే, నువ్వు గోవిందరావు గారు అబ్బాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి అయ్యుంటే ఏం చేసేవాడి? చెప్పు తోకొట్టేవాడి. ఏం కూర్చావు? పట్టాపే, ప్లీజ్ ప్లీజ్ పట్టాపే. ఇంకా ఏం చూస్తావే, బడి పో. ఆ అమ్మాయి వెళ్ళదు. వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా? పడి తినాల్సిన కర్మ వదినకేం పట్టలేదు. వదిన? అసలు నాకు ఇది పెళ్ళవే కాలేదు. నీకు వదినలా అయిందే? నీకు ఇష్టమైతే ఇంటి కోడలుగా ఉంటుంది, కష్టమైతే నా నాలుగో కూతురుగా ఉంటుంది. అందరూ కట్టకట్టుకొని చావండి.
ప్రాపర్టీ సంద్రోణ గుండ్రోణ ఉంటే కుదరదు. మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బాటికి వచ్చాను. ఓనే ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమనుకున్నాను ఇక్కడ నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావు? ఏదో 5 లక్షలు ఇంత బిల్డప్ప. ఈ మాత్రం దుబాయ్ దాకా దోపించుకోవడానికి ఏ ప్యాకీ పని చేసినా ఇక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా, నేను అక్కడ చేసింది ఆ పనే. 5000కి వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా? ఎయిర్పోర్ట్ 5000 అంత చీప్ గా ఆడతాడేంటి అబ్బు, తెలివైన నోడివే. 5000కి రాదు, ఇదైతే బెటర్. నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. ఇదిగో ఈ హుస్సేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేసుకోనండి? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో. ఈత రాదే. కొన్ని రొయ్యలు చెరువు చేసుకో. సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు, ఇంకేదన్నా చెప్పు. కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చెయ్యి, మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, 24 అవర్స్ క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జంగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు, ఇంకేదైతే బెటర్? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు అటు పోని. ఆపా, ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు. రవీంద్ర భారతి తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. రవీంద్ర భారతి అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అప్పుడెప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు తెలుసు. వేటగాడు అడుగు రావుడు సార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి. సింహయ్య అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు. ఏదో తెలియక అన్నానండి. ఆ సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు, రెండు చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో. అదిగో అది చూడు, చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. పొద్దున్నే లేచి ఇక్కడ నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. ఇదో అటు చూడు, అటు. ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు? మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే. ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, వాడికి రవీంద్ర భారతి కావాలంట. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా. నేను అంత తెలుగు తక్కువ దాద్దామని కాదు, చదువుకు వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో పాతికారు తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెలు. నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి కైతాలు పట్టుకో. ఓకే ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాడు. మీరు ఎక్కడ, మీరు వెళ్ళిపోండి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. ఆగు, ఆగరా, ఆగు. ఏంటి ఆగు, ఎందుకు ఆగాలి? నువ్వు ఎంతవరకు ఇస్తున్నా ఏమో ఆవలేదమ్మా. ఎందుకని? ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేశానుగా. నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? కొన్నా. ఏ ఊర్లోనేది? లోకలే. కానీ దుబాయ్ లో 2 ఏళ్ళు వచ్చాను, ఆడ పెట్టుకున్నా. ఒరే నాదంటే బొబ్బర్ లంక ఇలేజి, ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే అంటే ఏంటని అబ్బా, వాడు మళ్ళీ మోసం చేశాడు రా. పరిగెత్తు. క్లాస్ వచ్చిందా? నీ స్కూల్ ఫస్ట్ వచ్చిందన్నా? నా బంగారు తల్లి. అయితే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే. ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా. నాన్నా. అవునమ్మా, నువ్వు 10th క్లాస్తో చదువు ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదివిన మొగుడిని తెస్తే సరిపోతుంది. నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగుడిని తేవాలి. నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవాలి. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నో డాక్టర్నో తేవాలమ్మా. నాకంత స్తోమత లేదు తల్లి. లేదు నాన్న, నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ని. వద్దమ్మా, ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అందంగా ఉంటుందమ్మా. అదే నాకు అర్థం అవట్లేదే. ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. ఇంటికి తాళం వేసింది నాన్న. బయటికి ఏమైనా వెళ్ళారేమో.
నేను అలా మెయిన్ రోడ్ దాకా వెళ్లి చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓ వచ్చారా ఏంటి అల్లుడు గారు ఇంట్లోంటి తాళం వేసుకున్నారేంటి నీ కూతురు చేసిన నీచమైన పనికి 10 మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి బతుకుతున్నా ఏం చేసింది బావ మా అక్క ఏ ఆడది చేయలేని వెద పని చేసింది పంది కన్నట్టు పిల్లల్ని కనటం కాదు వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కొట్టి నేర్పించాలి ఆ పాపిస్తి దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోశారు ఇక నా వల్ల కాదండి అంత మాట అనుకు బాబు అది తెలుసో తెలియకో ఏదో తప్పు తెలియక కాదు తెలిసే కావాలనే ఈ నీచానికి దిగజారింది తిట్టో కొట్టో దానికి సర్ది చెప్పుకుంటాం కాస్త సర్దుకోండి బాబు ఒసే ధనలక్ష్మి ఒసే ధనలక్ష్మి ఎక్కడికి వెళ్తా ఊపుకుంటూ అది కొంపలో ఉంటేగా పిలిస్తే పలకడానికి ఎక్కడుంది అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది వేరే కాపురమా అవును నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది వెళ్ళండి ఆ దిక్కుమాలిన దానికి బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళండి వెళ్ళండి धनलक्ष्मी धनलक्ष्मी निन्ने ने तलपति तीम टूटे धनलक्ष्मी रही ना राम रा गायत्री सही वसई वसई नीकेवना पिछ पटिंदा ये उठे ये अवतारो नीकी शुभवात तेलियदु कदा నా భర్త చనిపోయాడమ్మా ఓర్మై బంగారల్ల అల్లుడు బతుకుంటే చచ్చిపోయాడంటావా బతికుంది మీ అల్లుణ్ణన్న చచ్చిపోయింది నా భర్త ఏమిటక్క మాటలు అవును గాయత్రి నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు అందుకే హిందూ సంప్రదాయ ప్రకారం నేను విధవనయ్యాను పాపిష్టి దాన నువ్వు నా కూతురుని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది వాణ్ణి అల్లుడిని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా ఆ ఇక్కడ ఆపు ఇదిగో రామరా ధనలక్ష్మి ఆ చూడి ఎవరు వచ్చారో ఎవరండి శైలజాని మా చుట్టాలమ్మాయి వర్షకి నాకు చెల్లెలు అవుతుంది నమస్కారండి చూడమ్మా ఇది నీ సొంత ఇల్లు అనుకో ఏ మాత్రం మొహమాట పడదు ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది కాస్త వేడిని తోడి టిఫిన్ చేసి పెట్టు అలాగే 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి సరే వెళ్ళమ్మా రామా హలో సార్ నేను సాగర్ని ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది కావాలంటే ఇమిడియట్ డెలివరీ ఇస్తాను మీరు చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరొచ్చాను స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కానివుళ్ళో భలేవారే ఏ ఇబ్బంది ఉండదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి ఓకే ఆల్ ది బెస్ట్ సార్ థాంక్యూ రామా నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా ధనలక్ష్మి జాగ్రత్త తలపలేసుకో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు అనుమానం వచ్చి ఒకరోజు నన్నమ్మా త్వరగా రెడీ అయ్యండి ఆఫీస్కి వెళ్దాం ఏమండి మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగుదానా ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు రికమెండేషన్స్ అంటున్నారు అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా చెప్తాను నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది నా కళ్ళ ముందే అక్కలు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు దానా నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే ఒకరోజు నేను నిన్ను ఫాలో అవ్వాలా మిమ్మల్ని కాదు సార్ వీళ్ళని నేను మీ అంకల్ ఫాలో అవుతాను వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు మీరు పదండి సార్ సార్ వీళ్ళే సార్ బోర్డు ఎక్కడ ఉన్నాడో వెతకండి అలాగే సార్ ఏంటండి ఇది ఏమైంది ఎక్కడ బ్రోకర్ కాడు బ్రోకరా ఎవరు ఎవరా ఎవరు ధనా ఏంటండి ఏంటి దౌర్జన్యం నువ్వెవరివే నేను ఆయన భార్యని రేయ్ దీన్ని కూడా చెప్పెక్కించండి
ఏమీ తెలియనట్టు మాట్లాడకు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా ఇడియట్స్